రీసెంట్గా జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ మన కాకినాడ కురాడు హనుమ విహారి తన లెఫ్ట్ రిస్ట్ ఇంజర్ చేసుకుని సింగిల్ హ్యాండెడ్ బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడాడు. హనుమ విహారి ఆంధ్ర జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 379 రన్స్కి ఆల్అవుట్ అవ్వడం జరిగింది వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్. సో దాంట్లో హనుమ విహారి 16 రన్స్ దగ్గర అవేష్ ఖాన్ వేసిన బౌన్సర్కి తన లెఫ్ట్ రిస్ట్ని ఇంజర్ చేసుకున్నాడు. 9 వికెట్స్ పడిపోయిన తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెళ్ళిపోయిన హనుమ విహారి తిరిగి వచ్చి ఇంకొక 11 రన్స్ జోడించి తన టోటల్ స్కోర్ని 27కి చేసుకున్నాడు. షయాన్ జైన్ తను వేసినటువంటి ఆ స్పిన్నర్ హాఫ్ బ్రేక్ బౌలర్ స్పిన్నర్ వేసినటువంటి ఓవర్లో 2 ఫోర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని బౌలింగ్లో మన హనుమ విహారి LBW అవుట్ అవ్వడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా తను 9 వికెట్స్ పడిపోయినాక సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వచ్చి అప్పుడు మన ఆంధ్ర జట్టు స్కోర్ 76 దగ్గర 9 వికెట్స్ పడ్డాయి. అప్పుడు కూడా వచ్చి జట్టు స్కోర్ని 93 వరకు తీసుకెళ్ళి తను 16 బాల్స్లో 15 రన్స్ కొట్టడం జరిగింది. మనోడు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఎవరైనా సరే ఈ విధంగా పట్టుకుంటారు కదా, ఇలా పట్టుకుంటారు. సో పట్టుకున్నప్పుడు వాళ్ళ దిస్ వ్రిస్ట్, ఈ వ్రిస్ట్ అనేది మన ఫాస్ట్ బౌలర్స్ వేసే బాల్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఈ వ్రిస్ట్, ఈ వ్రిస్ట్కి మనోడికి ఇంజురీ అయ్యింది. అది బౌన్సర్ ఆడతా వ్రిస్ట్కి తగిలి వ్రిస్ట్ ఇంజురీ జరిగింది. సో రిస్ట్ ఇంజరీ జరిగినప్పుడు మరి పగిలిన ఈ హ్యాండ్తో తను ఆడగలడా, ఆడలేడు కదా. గట్టిగా షార్ట్ కొట్టాలన్నా సరే, ఫుల్ షార్ట్ ఆడాలన్నా సరే కుదరదు, బాగా నొప్పి వస్తుంది. సో మనోడు ఏం చేశాడు, రిటైర్డ్ హర్ట్గా వెళ్ళి 9 వికెట్స్ పడినాక ఇటు లెఫ్ట్కి షిఫ్ట్ అయ్యాడు. లెఫ్ట్కి షిఫ్ట్ అయినప్పుడు ఈ రిస్ట్ కదా ఫోకస్ చేసేది. సో దీంతో ఇలా ఆడతాడు, ఆడాలన్నా సరే ఈ రిస్ట్ సపోర్ట్ కావాలి. కానీ మనోడు జస్ట్ సింగిల్ హ్యాండ్తో ఇలా బ్యాటింగ్ చేశాడు. సింగిల్ హ్యాండ్ బ్యాటింగ్ చేసి ఈ సింగిల్ హ్యాండ్తో కవర్ డ్రైవ్స్ కొట్టాడు. సింగిల్ హ్యాండ్తో స్క్వేర్ షాట్స్ ఆడాడు, పుల్ షాట్ ఆడాడు. జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసి 2 ఫోర్లు కొట్టాడు. 2 ఫోర్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో ఆఖరి పార్ట్నర్షిప్ కూడా 20+ రన్స్ యాడ్ చేశారు ఆఖరి వికెట్కి. సో గ్రేట్ కదా. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ ఆంధ్ర టీం ఓడిపోయింది. కానీ ఇలాంటి హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళ లిస్ట్లో నాకు వెస్టిండీస్ ఒక ప్లేయర్ కూడా, మన సునీల్ గవాస్కర్ కూడా ఇలానే ఒకసారి ఆడటం జరిగింది. కానీ రియల్లీ ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ సచ్ ఎ కమిట్మెంట్ ఉన్న ప్లేయర్స్ మన ఆంధ్ర జట్టు, మన తెలుగు అవడం. త్వరగా మరిన్ని హనుమ విహారి ఇంటర్నేషనల్ క్రికెట్ టీం, ఇండియన్ టీం తరఫున కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళు మన క్రికెట్ టీంలో ఉంటే సూపర్ ఉంటుంది.